హలో వ్యూయర్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ముందు వీడియోని లైక్ చేసేయండి. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, ఈరోజు అక్షయ తృతీయ అనమాట. ఆ రోజు నేను వీడియో షూట్ చేసింది, ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా మనకి పూజలు పండగలు అంటే తెలిసిందే కదా, ఇంటి శుభ్రం నుంచే మనకి పండగలు కానీ పూజలు కానీ మొదలవుతాయి. కాబట్టి ముందు రోజు నైట్నే నేను ఇట్లాగా ఇల్లు మెట్లు అవన్నీ కూడా కడిగేసుకొని వీటన్నిటికీ కూడా ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. చూసారు కదండి, ఇట్లాగా మన ఇల్లు నార్మల్గా ఉంటే ఒకలాగుంటుంది, అదే ఇట్లాగా ముగ్గులు వేసి కొంచెం పసుపు కుంకుమ పెట్టాము అంటే ఆ కళే వేరనమాట. ఇంకా గుమ్మాలకి పూలు ఇవన్నీ వేసుకోవాలి కదా, అసలు ఏమీ లేవండి మార్కెట్లో బాబోయ్. అసలు ఈ ఎండలకి పూలే రావట్లేదంట. బంతి పూలు అలంకరించుకోవటానికి కాదు కదా, దేవుడికి పెట్టడానికి గులాబీ పూలు ఇవి కూడా అసలు మార్కెట్లో రానే రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట, అందుకే సరిపడా అన్నట్టుకే కొంచెం కొంచెం కొనుక్కుంటున్నాను. ఇంట్లో ఉన్నా కానీ వేస్ట్ అయిపోయి పాడైపోతున్నాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎక్కువ రోజులు ఉండట్లేదు. సరే, ఇంకా నేను నార్మల్గా ప్లాస్టిక్వి ఉంటాయి కదా, అంటే మనకి ఆర్టిఫిషియల్గా దొరుకుతూ ఉంటాయి కదా బంతిపూలు మాలలు, ఇవి అవి వేద్దాము. అంటే ఈ ఎండలకి బాగా బయట వేస్తే ఎండలకి బాగా మాడిపోయి అవి కూడా పాడైపోయి కలర్ పోతున్నాయి, వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా వాటిని కూడా ఏమి అలంకరించలేదన్నమాట. ఇంకా నార్మల్గానే పూజ చేసేసుకున్నాం. అయితే ఇంకా పొద్దున్నే లేవగానే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా ఇద్దరం పూర్తి చేసేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా పూజ చేయటం కోసము ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారనమాట. పూలు అవన్నీ కూడా ఎక్కువ దొరకట్లేదు అనేసి మా వారు మార్కెట్లో తులసి మాల ఉంటే అదే తెచ్చారనమాట. దాంతోనే ఈరోజు దేవుడి పటాలన్నిటికీ కూడా స్వామివార్లన్నిటికీ కూడా వేసేసి అలంకరించాలి. ఈ తులసి మాల వేసినా కానీ మనకి ఫోటోలు అవన్నీ కూడా చాలా నిండుగా కనిపిస్తాయి అనమాట. ప్రతి శనివారం కూడా, అంటే ప్రతి శుక్రవారం సాయంత్రం కూడా తెచ్చుకొని శనివారం ఇట్లాగా తులసి మాలను వేసుకోవటం అలవాటు. అత్తయ్య ఒక పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటే బిశ్వ కూడా ఆ పూజ గదిలోనే వెళ్ళి వాడు కూడా అక్కడ అన్నీ కదిలిస్తూ వాడు కూడా గోల చేస్తూ అక్కడే అత్తయ్య దగ్గర అక్కడక్కడే ఆడుతూ ఉంటాడనమాట. ఇదిగోండి చూడండి, వాడికి కూడా ఇద్దరికి ఇంక పొద్దున్నే ఇంక పనులు అయిపోతాయి. మాతో పాటే మేము లేవకన్నా ముందుగానే పిల్లలు లేస్తారనమాట. ఇంకా వాళ్ళు లేవకానే ఇంక వాళ్ళకు కూడా స్నానం అది చేపించేస్తాను, ఇంక వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు కదా అనేసి. ఇదిగోండి ఈ లక్ష్మీదేవి వెండి కాయిన్ అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నాకు పెళ్లి కానప్పటి నుంచి ఇది ఈ కాయిన్ మా ఇంట్లో ఉంది. సో ఏ పూజలైనా కానీ, వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే లక్ష్మీ పూజలు కానీ దీపావళి పండగ అప్పుడు కానీ ఇట్లాగా ఎప్పుడన్నా పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఈ లక్ష్మీదేవి కాయిన్కి మేము ఇట్లా పూజ చేసుకుంటామన్నమాట. దీన్ని నీట్గా శుభ్రం చేసేసి దీనికి పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా పూజ గదిలో పెట్టుకోవటం. పూజ చేయాలి అంటే ఏవో మంత్రాలు ఇవన్నీ వచ్చేస్తేనే మనము లక్ష్మీ పూజ చేసుకోవాలి, అలాంటి పూజలు చేసుకోవాలి అని అనుకుంటారు. అది ఏమీ అవసరం లేదండి. మనకు వచ్చిన పూజలు మనకి తెలిసినట్లుగానే, మన పెద్దలు మనకి నేర్పించినట్లుగానే మనం పూజ సింపుల్గా చేసుకున్నా కానీ మనము దేవుణ్ణి భక్తిగా పూజిస్తే చాలండి. దేవుడికి ఇట్లాగే పూజ చేయాలి, ఇంత వెండి పెట్టాలి లేదంటే ఇన్ని పూలు పెట్టి అలంకరించాలి అని కాదు. ఇదిగోండి ఇట్లాగా ఒక చిన్న పువ్వు పెట్టైనా సరే మనము మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అది దైవంకి చెందుతుందనమాట. ఇదిగోండి దేవుడి పటాలకైతే కొన్ని ఇట్లాగా ప్లాస్టిక్ వేశాను. అయితే ఇవి పోయినసారి దీపావళికి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా పండగలప్పుడు, అక్కడ తీసుకున్నాయి అనమాట. అసలు పాడవలేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఎప్పుడన్నా కొంచెం దుమ్ముగా అనిపిస్తే నీళ్ళల్లో కడిగేసి చక్కగా మళ్ళీ మనము దేవుడికి అలంకరించుకోవటమే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి కూడా చేసేసాము. మా వారు అలాగే మా మావయ్య గారు ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ మేము ఇంకా వంట చేయాలన్నమాట. సో వంట ఏం చేసినా అనేది చూపిస్తాను రండి. ఏంటి బిశ్వ టేబుల్ కూర్చున్నా? పడతావు, పన్విత్తు లే పైకి లే. ఏం తింటున్నావు? మ్యాంగో జ్యూస్. ఏం జ్యూస్? ట్రై చేస్తా. అబ్బో ఏయ్ ఏయ్, సరిగ్గా తిను. ఎలా ట్రై చేయమంటారు? ఎలా ట్రై చేయాలి పండిట్ చెప్పు. మిక్సీలో వేసి కలిపేయాలి. మిక్సీలో వేసి మిక్స్ చేయాలా? ఇంకా ఏయ్ చీది,
ఒకసారి నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అత్తా బెండకాయలన్నీ ఇట్లా కట్ చేసి ఒక గిన్నెలో పెట్టా, గిన్నెలో పెట్టి అటు ఎల్ రాగానే ఆ కడిగిన నీళ్ళు గిన్నెలో పెట్టుకుంటాం కదా పక్కన కడగటానికి, ఆ నీళ్ళన్నీ తెచ్చి ఆ బెండకాయ ముక్కల్లో పోసేసాడు. ఏం చేస్తా, ఏడుపు ఒకటే తక్కువ. ఇంకా ఆ రోజు వంట చేయకు, అది బెండకాయ చేయకుండా వాటన్నిటినీ ప్లేట్లో వేసి ఆరబెట్టి తర్వాత ఇంకా పొద్దున్న టిఫిన్లు అవన్నీ చేసిన తర్వాత, ఈ సీజన్లో మ్యాంగోసే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ 11కి ఆ టైంలో ఫ్రూట్ పెడుతుంటాం కదా, ఆ టైంలో ఖచ్చితంగా ఇంకా మోడకాయ పెట్టాల్సిందే అనమాట. పెట్టకపోతే పన్వితు మ్యాంగోనే కావాలని గోళ ఇంకా అలా అని గోళ చేస్తూనే ఉంటాడు అనమాట. ఇంకా వాటితో పాటు మేము కూడా చక్కగా మోడకాయలు తినేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసాము. అయితే ఒక పక్కన ఇట్లాగా బెండకాయలు అవన్నీ కూడా కోస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే పన్విత్ని కొంచెం సేపు చదువుతుందాము అని చదివిస్తున్నాను. ఏం చెప్పిస్తుంది? ఇంకా ఇప్పుడు పన్విత్ని ఇప్పుడు యూకేజీ అనమాట. సో ఇంకా ఇప్పుడు ఏ స్కూల్ అయితే కంటిన్యూ అవుతున్నాడో అక్కడే చదివిపిస్తున్నాము. ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి అయితే స్కూల్ చేయించాలన్నమాట. ఇప్పుడు అంటే ప్రీ క్లాసెస్ కాబట్టి వాడిని తీసుకురావటం కానీ లేదంటే వెళ్ళటం కానీ ఈజీగా ఉంటుంది అనేసి ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో చదివిపిస్తున్నాము. ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ మార్చాలి. సో గుంటూరులో మీరు ఎవరన్నా గుంటూరు నుంచి వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మీకు ఏదన్నా స్కూల్ బాగుంది అని అంటే ప్లీజ్ కొంచెం సజెస్ట్ చేయండి, నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. మీ కమెంట్స్తో నేను కూడా కొంచెం క్లారిఫై తెచ్చుకుంటా ఎటువంటి స్కూల్స్ బాగుంటాయి, ఎక్కడ చదివిపిస్తే బెటర్ లైఫ్ ఉంటుంది అనేసి. సో ఇంకా ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. ఇంకా చూడాలి ఏ స్కూల్స్ ఉంటాయి అనేసి. వీడైతే కొంచెం పర్లేదు, చెప్పిన చదవటానికి కొంచెం ట్రై చేస్తాడు అండ్ చెప్పిన వెంటనే క్యాచ్ చేయగలడు అనమాట. దీని కింద టా, దీని కింద డా డా అన్న బాక్స్ నీటికి కొడుతుంది. మళ్ళీ ఏ బాక్స్లో అని అడుగుతాం ఏంటి? ట్రై కొంచెం ముందుకు పెట్టుకోండి, కందట్లేదు కదా. ఇదిగోండి ఈరోజు వంటకైతే బెండకాయ టమాటా కూర అలాగే కాకరకాయ కారంని తయారు చేయబోతున్నాం అనమాట. ఇక్కడ నేను ఈ రెసిపీని నేను షూట్ చేశానండి, మీకు తప్పకుండా షార్ట్స్లో పెడుతూ ఉంటాను, చూడండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. ముందు మనం గ్రేవీని ప్రిపేర్ చేసి ఆ తర్వాత ఇట్లాగా బెండకాయలని వేస్తాము, చాలా రుచిగా ఉంటుంది, క్యాటరింగ్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ అత్తయ్య కాకరకాయల కోసం కాకరకాయ కారంని తయారు చేసింది ముందు, ఆ తర్వాత ఇట్లాగా కాకరకాయలన్నీ కూడా ఫ్రై చేసి ఆ కారంని వేస్తున్నారనమాట. ఈ రెసిపీని కూడా షూట్ చేశాను, మీకు షార్ట్స్లో వస్తాయి, తప్పకుండా చూడండి. ఈ కారం అయితే మనం దోశల పైన కానీ ఇడ్లీలో కానీ ఇంకా మనం ఉప్మాలో కూడా నంచుకొని తినడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా కాకరకాయ కారము అలాగే వంట ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా వంట అయిపోయిందండి. ఈ కాకరకాయ కారం అయితే చాలా బాగుంటుందన్నమాట, కొంచెం నెయ్యి వేసుకొని తింటే. ఇది రౌండ్గా సర్కిల్స్ లాగా కట్ చేసి మరీ ఫ్రైగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా చేస్తారనమాట అత్తయ్య, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే అంతవరకే షూట్ చేశానండి. ఇక్కడ నేనేం చూపించబోతున్నాను అంటే, మొన్న మన ఇంటి దగ్గర గుడి ప్రతిష్ట జరిగింది కదా, అప్పుడు నాకు మేము కొంతమందికి చీరలు పెట్టాము, అలాగే మనకు కూడా కొంతమంది చీరలు పెడతారు కదా. సో వాటన్నిటిని అసలు మీకు చూపించడమే మర్చిపోయాను. నిన్న తీసానమాట బ్యాగ్, వీటిలో ఏమన్నా కొన్ని టైలరింగ్కి ఇద్దాము, స్టిచ్చింగ్ చేపించుకుందాము అనేసి. అసలు నేను ఈ వీడియోస్ని తీయలేదు కదా, మనం వ్యూవర్స్కి చూపించలేదు కదా అని గుర్తొచ్చి ఇంకా నేనైతే ఈ చీరలన్నీ చూపిస్తున్నాను అనమాట. సో ఈ చీర వచ్చేసి మా మమ్మీ నా కోసం తీసుకున్నారు. ఇది చాలా చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. మనకి బ్రాసోలో ఇది ఇంకొక క్వాలిటీ టైప్, చాలా బాగుంది, కట్టుకున్నా కానీ బాగుంటుంది. ఇది గ్రేయిష్కి పింక్ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం వెరైటీగా ఉంది కదా. ఇంకా ఇక్కడ అన్నీ వచ్చేసి నాకు అని మా అత్తయ్యకు వచ్చిన చీరలు. సో ఇక్కడ అన్నీ కూడా మనకి డైలీ వేర్ శారీస్, జార్జెట్, సిల్క్ లాగా ఉంటాయి చూడండి అవన్నమాట.
ఈ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది చూడండి, అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు మా పిన్ని వాళ్ళు పెట్టారు. కొత్తగా ఆవులు అలాగే నెమళ్ళు వచ్చినాయి కదా, ఇప్పుడు మనకి ఆవులు వచ్చేది కొంచెం ట్రెండీ డిజైన్ లాగా అనిపించి అది కూడా నాకు బాగా నచ్చింది. ఇంక ఇవన్నీ కూడా మనకి అందరూ పెట్టిన చీరలు అనమాట, ఒకటి ఒకటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు వాళ్ళు ఏం పెట్టారు, మనం ఏం తెచ్చుకున్నాము, లేదు మనం ఏం పెట్టాము, ఇవన్నీ కాదండి, వాళ్ళు ప్రేమగా మనల్ని పిలిచారు చూడండి, అంత వాటికి చాలు, చాలా ఆనందము. ఇంకా వీళ్ళు పెట్టిన చీరలు అన్నిటినీ కూడా కొంచెం లైనింగ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ ఒకటి ఒకటి మనం నెమ్మదిగా కుట్టించుకోవాలి కదా. అలాగే ఈ చీర వచ్చేసి మా అత్తయ్యది అనమాట, మా అత్తయ్యకి వాళ్ళ ఆడపడుచు గారు పెట్టారు. ఈ చీర కూడా చాలా బాగుంది, ఆరెంజ్ కలర్కి ఇట్లా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అయితే దీనికి ఆల్రెడీ బ్లౌజ్ ఉంది అనేసి మా అత్తయ్య సెట్ చేసేసుకున్నారు. డార్క్ బ్లూ కలరే వచ్చిందనమాట ఈ చీరలో కూడా, ఆల్రెడీ ఉంది అనేసి ఇంకా దీన్ని అయితే సెట్ చేసుకొని ఇంకా దీనిపైన బ్లౌజ్ కుట్టించుకోక్కర్లేదు అని అనుకున్నారనమాట. ఇంకొక చీర వచ్చేసి ఇది మా మమ్మీ పెట్టారు మా అత్తయ్యకి, అంటే పెడుతుంటారు కదా ఆడపిల్ల లాగా అనేసి, ఇంకా అందుకోసం మా అత్తయ్య కోసం కూడా తీసుకున్నారనమాట. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, దీనిపైన డిజైన్ సెల్ఫ్ అనమాట, మనకి కెమెరాలో అంత బాగా కనిపించట్లేదు. బ్లౌజ్ అలాగే పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది, చీర మొత్తం ఎల్లో కలర్ అనమాట, చాలా నిండుగా అనిపించింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కానీ ఎవర్ గ్రీన్ కలర్ లాగా ఉందనమాట, ఎన్నిసార్లు కట్టుకున్నా కానీ ఈ కలర్ బోర్ కొట్టదు. దీనికి కూడా బ్లౌజ్ మ్యాచ్ అవుతుందేమో అని చూశాను కానీ అసలు మ్యాచ్ అవ్వలేదు. ఇది వంకాయ కలర్ అయితే అది బ్లూ కలరు, అలాగే బార్డర్ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో ఇవన్నమాట ఈ మాకు వచ్చిన చీరలు నాకు మా అత్తయ్యకి. అన్ని చీరలు కూడా మాకు చాలా బాగా నచ్చినాయి, ఇంకా వీటన్నిటినీ కూడా మనం కుట్టించుకోవాలి కదా. సో అదనమాట అండి మనకి చీరలన్నీ వచ్చినాయి కూడా. సో చూశారు కదండి ఈ రోజుకి వీడియో అయితే ఇవే అనమాట, ఇవన్నీ మీకు చూపించడం మర్చిపోయాను అనేసి మళ్ళీ గుర్తుంచి ఇవన్నీ కూడా చూపించాను. అండ్ ఈ రోజుకి వీడియో అయితే ఇదే అనమాట. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep smiling. Take care and bye-bye.